ఈరోజు నేను సమ్మక్క తల్లి పుట్టిన ఊరు చూపెట్టబోతున్నాను, చూడండి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బైకపేటకి చెందిన చందా వంశస్థులు అడవికి వెళ్ళినప్పుడు పసిపాప రూపంలో సమ్మక్క తల్లి దొరికింది. గ్రామానికి తీసుకొచ్చి చందా పరమయ్య గారి ఇంట్లో పెరుగుతున్న క్రమంలో గ్రామస్తులకు ఉన్న ఆరోగ్య సమస్యలను సమ్మక్క తల్లి చూసి తన మహిమలతో నయం చేస్తూ ఉండేది అని పెద్దలు చెప్తూ ఉంటారు. చూస్తున్న ఈ గద్దలపై సమ్మక్క తల్లి వెలిసింది. సమ్మక్క తల్లి అడుగు పెట్టిన నాటి నుండి కరువు కాటకాలు పోయి పచ్చని పైర్లతో పాడి పంటలతో కలకలలాడుతూ ఊరు వాడ అందరూ బాగున్నారు. అందువలన ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా గ్రామస్తులు జాతరను జరుపుతూ ఉంటారు. మీరు పగిడిద్ద రాజును తీసుకొచ్చే వీడియోను చూస్తూ ఉండండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ వస్తాం. నెక్స్ట్ వీడియోలో సమ్మక్క తల్లి చరిత్రను తెలుసుకుందాం. అలాగే బైకపేట నుంచి మేడారం ఎలా వెళ్ళిందో, అక్కడ జాతర ఎలా జరిగిందో అవన్నీ వివరిస్తాను. చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ బొమ్మనేవేని ఛానల్.